హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ టువనడా దిస్ ఈస్ భాష బ్రఫెస్ ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ టుడే వి విల్ డిస్కసింగ్ ద టాపిక్ ఈజ్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్లో హార్ట్ టెక్స్ట్యూషన్ అనే టాపిక్ అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం దిస్ ఈస్ ద యూనిటెడ్ లెక్చర్ థర్టీ టూ యూనిట్ నేమ్ ఈజ్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్ last class we will discussing the what is the introduction of the mechanical working of metal and uh, in this mechanical working of metal there are two types easier. first one is the hot working metal and second one is the cold working metal last class uh, last class we will discuss the introduction of the mechanical working of metal and uh, some topics will cover the hot uh, working metal last uh, last class అండ్ అండ్ ఇన్ దిస్ క్లాస్ యూ విల్ డిస్కస్ ద అన్ అదర్ టాపిక్స్ విల్ డిస్కస్ ద హార్ట్ ఎక్స్ట్యూషన్ హార్ట్ ఎక్స్ట్యూషన్ అనే టాపిక్స్లో ఇంకొన్ని టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో మనం కవర్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద హార్ట్ ఎక్స్ట్యూషన్ వాట్ ఈస్ ద హార్ట్ ఎక్స్ట్యూషన్ అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో దాని యొక్క మెటల్ అనేది ఎంటనే క్లోజ్ అయినప్పుడు అంటే దాని యొక్క మెటల్ ఎప్పుడు దిస్ ఇస్ అ సిలిండర్ సిలిండర్లో ఉన్నది ఏం చేస్తున్నాం అంటే మెటల్ అనేక ఇక్కడ మెటల్ అనేది మనం ఉంచున్నాం ఈ సిలిండర్లో మెటల్ అనేది మనం చేస్తున్నాం ఈ మెటల్ని ఏం చేస్తుంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఈ మధ్య ఉన్న గ్యాప్లో నుంచి మనకి ఏదైతే ఒక డిజైర్డ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది ఒక డిజైర్డ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది దీనిని ఏమంటున్నామంటే ఎక్స్ట్యూషన్ అని అంటున్నాం ఈ మెటల్ అనేది ఏ సబ్జెక్ట్ దేని యొక్క డిఫార్మేషన్ అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్తో ఉంటుంది అండర్ గోడ్స్ రిడక్షన్ అండ్ ఎన్క్లోజ్ అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్తో ఉన్నప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ దీస్ మెటల్స్ ద డిజైర్ షేప్ విల్ బి ఫామ్ దిస్ ఈజ్ కాల్డ్ హ్యాస్ అ ఎక్స్ట్యూషన్ అంటే అక్కడ ఇది ఇక్కడ ఇదేగా మనం చెప్తుంది ఇట్ ఈస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్ దిస్ బ్లాక్ ఆఫ్ మెటల్ అండ్ ఇన్ కంటైనర్ ఈ ఫోర్స్ టు ఫ్లో త్రూ ద ఓపెనింగ్ ఆఫ్ ఏ డై ఈ డై లో ఏం చేస్తున్నాం సమ్ మెటల్ అనేది మనం ఉంచుతాం ఆ మెటల్ ఏం చేస్తున్నాం సమ్ ఆ మెటల్కి ఏం చేస్తున్నాం సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద మెటల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద మెటల్ అప్పుడు ఏమవుతుంది వేన్ దీఫార్మేషన్ షేప్ విల్ బి ఫామ్ ఇదే కదా సమ్ డిఫార్మేషన్ మనకి ప్రొడక్ట్ అనేది ఇలా వస్తుంది ఈ డైలాగ్ నుంచి దాన్ని ఏమంటున్నాం ఎక్స్ట్యూషన్ అంటున్నాం అలానే ద మెటల్ విల్ బి సబ్జెక్ట్రేట్ ఆన్ ద ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండ్ ఇట్స్ ఎన్క్లోజ్డ్ అండర్ గోస్ అండ్ రిడక్షన్ దిస్ ఇస్ ఏ డిఫార్మేషన్లో ఉంటుందంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఉంటుంది బేసికల్లీ ఇట్ ఈజ్ ఏ అడాప్షన్ ఆఫ్ ఓపెన్ డై ఫోర్జింగ్ దీన్ని ఏమంటున్నాం అంటే ఓపెన్ డై ఫోర్ జింగ్ అని అంటున్నాం ఓపెన్ డై ఈ టైప్ ఆఫ్ ఉండేదాన్ని ఏమంటున్నామంటే ఓపెన్ డై ఫోర్ జింగ్ అని అంటున్నాం చూడండి దీంట్లో పార్ట్స్ ఏమేమంటే సిలిండర్ ఉంటుంది ఇది దిగొచ్చు ఇది సిలిండర్ ఇదేమో డై ఇదేమో ఎక్స్ట్రూషన్ ఎక్స్ట్రూషన్ అంటే మనకి మెటల్ నుంచి ఒక షే డిజైర్గా షేప్ అయ్యేదాన్ని ఎక్స్ట్యూషన్ అంటున్నాం నెక్స్ట్ డమ్మీ బ్లాక్ ఇది వచ్చేసి డమ్మీ బ్లాక్ దిస్ ఈజ్ అ సిలిండర్ గల్ దిస్ ఇస్ అ రామ్ దిస్ ఇస్ రామ్ దిస్ ఇస్ ద బ్యాలెట్ 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 మనకి ఏదైతే మెటల్ అనేది ఇక్కడ ఉంచామో దాని బ్యాలెట్ అని అంటున్నాం వాటి వల్ల యూజెస్ ఏంటి వాటి వల్ల యూజెస్ ఏంటి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏ సాలిడ్ అండ్ హ్యాలో సెక్షన్ ఫ్రమ్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అండ్ ఎల్ఎస్ ఇలా మ్యానుఫ్యాక్చర్ ఏ మెటల్ని మనం సాలిడ్ ఆర్ హలో సెక్షన్ టైప్ ఆఫ్ మెటల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అంటే ఈ హ్యాల్వర్ సెక్షన్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఏ మెటల్స్ యూజ్ చేస్తామంటే నాన్ ఫెర్రస్ మెటల్ లేదా ఎల్లాసన్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం నెక్స్ట్ స్లైడింగ్ డోర్స్ ట్యూబింగ్ హ్యావింగ్ వేరియస్ క్రాస్ సెక్షన్స్ డోర్స్ అండ్ విండోస్ ఫ్రేమ్స్ చేయడానికి ఈ ఎక్స్ట్రూషన్ అనేది మన ఎక్స్ట్రూషన్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాం next classifications of extrusion there, these are all the classifications of extrusion process this is the first extrusion there are three types of uh, three types is first one is uh, by direction and second one is the uh, operating temperature and third one is the uh, equipment these are all the three types of extrusion yeah, in these three types we will discuss the మళ్ళీ త్రీ టైప్స్ అనేది ఒక్కోటి టూ గా మనకి ఫామ్ అవుతుంది ఫస్ట్ వన్ ఇజ్ బై డైరెక్షన్ ఇస్ అ కనెక్టెడ్ డివైడెడ్ టు టూ టైప్స్ ఫస్ట్ డైరెక్ట్ ఫార్వర్డ్ ఇన్ డైరెక్ట్ బ్యాక్వర్డ్ అలానే ఆపరేటింగ్ టెంపరేచర్స్ వచ్చేసరికి మనకి టూ టైప్స్ డివైడ్ అవుతున్నాయి ఒకటి హాట్ అండ్ కోల్డ్ బై ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి టూ టైప్స్గా మనకి డివైడ్ అవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ అరిజెంటల్ అండ్ వర్టికల్ అసలు ఏం లేదండి ఎక్స్ట్రూస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ అన్న మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ అన్న ఒకటి మనకి క్లాసిఫికేషన్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటే కాబట్టి మనకి క్లాసిఫికేషన్స్ అన్న వాళ్ళు వచ్చిన మనకి క్వశ్చన్లో క్లాసిఫికేషన్ అన్న లేదా మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ అనేది మొత్తం రాయొచ్చు అసలు ఎక్స్ట్రూషన్ అనేది త్రీ టైప్స్ డైరెక్షన్ నెక్స్ట్ ఆపరేటింగ్ టెంపరేచర్ అండ్ బై ఎక్విప్మెంట్ దీస్ ఆర్ ఆల్ త్రీ టైప్స్ ఆఫ్ ద ఎక్స్ట్ర్యూషన్స్ ఒక్కొక్క టైప్ వచ్చేసి మళ్ళీ టూ టైప్స్గా గా డివైడ్ అవుతుంది ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి మనకి టూ టైప్స్గా గా డివైడ్ అవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ ద డైరెక్ట్ ఫార్వర్డ్ అండ్ ఇండైరెక్ట్ బ్యాక్వర్డ్ అలానే బై ఆపరేటింగ్ టెంపరేచర్ వచ్చేసి టూ టైప్గా మనకి డివైడ్ అవుతుంది వాటికి హాట్ ఎక్స్ట్యూషన్ అని సెకండ్ వన్ కోల్డ్ ఎక్స్ట్రూషన్ అని డివైడ్ అవుతుంది అలానే బై ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి టూ టైప్స్గా డివైడ్ అవుతుంది ఫస్ట్ వన్ ఇస్ హారిజెంటల్ గాను సెకండ్ వన్ ఇస్ వర్టికల్ గాను మనకి డివైడ్ అవుతున్నాయి ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్స్ బై డైరెక్షన్ డైరెక్షన్ మీన్స్ డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఈ డైరెక్ట్ ఎక్స్క్యూషన్లో దిస్ ఇస్ ద రామ్ అండ్ దిస్ ఇస్ ద లివర్ దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అండ్ లోపల ఉన్నది మాత్రం డై ఎక్స్ట్యూడెడ్ ప్రొడక్ట్ అంటే మనకి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఎక్స్ట్రూడెడ్ ప్రొడక్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ చూసుకున్నట్లయితే ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇది అనేది మనం మూవ్ చేస్తాం ఈ ఎక్స్ట్రూషన్ అనేది ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇప్పుడు ఫార్వర్డ్ మూవ్ చేస్తున్నప్పుడు ర్యామ్ విల్ బి కనెక్టెడ్ టు ద రైట్ ర్యామ్ విల్ బి కనెక్టెడ్ టు ద ఈ ర్యామ్ అవుతుందంటే సమ్ ఈ ర్యామ్తో సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఈ ర్యామ్ మీద లోపల ఉన్న మెటల్ అనేది మనకి ఏమవుతుంది సమ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుందా లేదా సమ్ ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు మనకి ఎలా పడికి బయటకు వస్తుంది ఈ డై అనేది మనకి డై ఉంటుంది ఈ డైకి మనకి ఏం చేస్తున్నాం అంటే ర్యామ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం ఈ డైకి ర్యామ్ కనెక్ట్ చేసినప్పుడు ఈ ర్యామ్ నుంచి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నామా లేదా సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసిన దానికి చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ చూడండి దీని నుంచి ఒక ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది ఈ డైలో నుంచి ఈ డైలో ఈ డైలో నుంచి సమ్ గ్యాప్ అనేది ఉంటుంది కదా ఆ గ్యాప్లో నుంచి సమ్ ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది దాన్ని అంటే ఎక్స్ దాన్ని ఏమంటే డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అని అంటున్నాం ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ ద మెటల్ బిల్ట్ ప్లేస్ ఎ క్యాంటీ లివర్ ఈ ఫోర్స్డ్ బై ఎ ర్యామ్ టు పాసెస్ త్రూ ద డై అంటే ఈ క్యాంటీ లో నుంచి మనకి ఈ మెటల్ అనేది ఆ డైకి చేసి డైకి కనెక్ట్ అయి ఉన్న ర్యామ్ అనేది సమ్ ఫోర్స్ తో అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఆ డైలో నుంచి ఎక్స్ట్యూషన్ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది అట్లా అదే ఇక్కడ చెప్తుంది మనం ఇన్ దిస్ టైప్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మెటల్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ర్యామ్ ది దీనిని ఏమంటున్నాం అంటే డైరెక్షన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ లేదా ఫ్లో ఆఫ్ మెటల్ అని అంటున్నాం ద పంచ్ క్లోజ్డ్ ఫిట్స్ ద డై క్యావిటీ టు ప్రివెంట్ వార్డ్ ఫ్లో ఆఫ్ ద మెటీరియల్స్ ఈ మెటల్కి బ్లాక్వర్డ్ ఫ్లో నుంచే వార్డ్ ఫ్లో నుంచేగా మనం ఈ ర్యామ్ అనేది కనెక్ట్ చేస్తుంది ఈ ర్యామ్ అనేది కనెక్ట్ చేసే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం కదా సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎక్స్టర్ అప్లై చేసినప్పుడు ఈ మెటల్ అనేది హీట్ అవుతుందా ఈ మెటల్ అనేది హీట్ అయిన తర్వాత ఏమవుతుంది ఈ డైలో నుంచి మనకి సమ్ గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఈ డైలో నుంచి సమ్ ఎక్స్ట్యూషన్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది ఇదే మనకు కావాల్సిన ప్రోడక్ట్ దిస్ ఈస్ కాల్డ్ హ్యాస్ ద డైరెక్షన్ డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అలానే క్లాసిఫికేషన్స్ ఆఫ్ డైరెక్షన్లో సెకండ్ వన్ ఈజ్ ఏంటిది ఇండైరెక్ట్ ఎక్స్ట్యూషన్ డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అంటే ఏంటంటే మనకి మనకి ఏంటిది డైరెక్ట్ ఎక్స్ట్యూషన్లో మనకి ఆ ర్యామ్ ఆ డై ఆ ర్యామ్ అనేది సమ్ ఫోర్స్తో ఆ డైని కన కనెక్ట్ ఇప్పుడు ఏమని చేస్తున్నామంటే డైకి ర్యామ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం డైకి ర్యామ్ అని కనెక్ట్ చేస్తున్నాం డైకి ర్యామ్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మనం ఆ ర్యామ్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం ఆ ర్యామ్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఆ డైకి ఆ సిలిండర్కి మధ్య సమ్ గ్యాప్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఆల్రెడీ ఆ క్రియేట్ అయిన గ్యాప్ నుంచి సమ్ ఎక్స్ట్యూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది అప్పుడు ఆ ఎక్స్ట్యూషన్ ఆ ర్యామ్కి డైకి కనెక్ట్ అయిన మధ్యలో మన ప్రోడక్ట్ అనేది అక్కడ మెటల్ అనేది పెడుతుంది ఆ మెటల్ అనేది హీట్ అయ్యి ఆ గ్యాప్లో నుంచి ఆ డైలో ఉన్న గ్యాప్లో నుంచి మనకి బయటకు వస్తుంది దాన్ని ఏమంటున్నాం డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అని అంటున్నాం కానీ ఇన్డైరెక్ట్ ఎక్స్ట్యూషన్లో వాటికి ఏమవుతుంటే సమ్ అంటే ఇప్పుడు ఇది ఫార్వర్డ్ ఇది బ్యాక్వర్డ్ అనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫోర్స్ అనేది మనం ఇలా అప్లై చేస్తున్నాం ఇదిగో చూడండి ఇండైరెక్ట్ ఎక్స్ట్యూషన్లో దా ఫోర్స్ అనేది ఈ డైకి ఇదిగో ఇది డైయే కదా ఇది డై ఇది డై సిలిండర్ కల్ వాల్స్ ఈ సిలిండర్ సిలిండర్కల్ ఇది డైలో ఉంటే కొంచెం స్పేస్ అనేది ఇలా ఉంటుంది ఈ డైలో ఇక్కడే ఉంది ఈ డైలో ఏమవుతుందంటే మెటల్ని మనం ఉంచుతున్నాం మెటల్ నుంచి సబ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది వచ్చుకోండి ఈ బ్లూలో ఇండికేట్ చేస్తుంది యారోస్ ఈ బ్లూలో ఇండికేట్ చేసిన యారోస్ ఏం చేస్తున్నాం అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ అన్ ద మెటల్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద డై ఆ డైకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయినప్పుడు ఏమవుతుంది లోపల ఉన్న మెటల్ అనేది మెల్ట్ అవుతుందా లోపల ఉన్న మెటల్ అనేది మెల్ట్ అవుతుంది మెల్ట్ అయి మన ఏ ఏ డైరెక్షన్లో మనం అయితే ఫోర్స్ అప్లై చేశామో అదే ఫార్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నుంచి ఈ ఎక్స్ట్యూషన్ ప్రొడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది అదే ఎక్స్ట్యూషన్ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది ఏమిటైతే ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్ట్యూషన్ డిఫరెన్స్ ఏంటంటే ర్యామ్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అయితే ర్యామ్ అనేది కనెక్ట్ చేసి ఉంచున్నాం డైకి అప్పుడు డై ఏమవుతుందంటే ర్యామ్ అనేది కనెక్ట్ చేసి ఉంచడం వల్ల ఆ ర్యామ్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఆ డైలో నుంచి మనకి లోపల ఉన్న మెటల్ మెల్ట్ అయ్యి ఆ డైలో నుంచి ఒక ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది అదే ఇన్ లో వచ్చేదానికి ఏమవుతుందంటే కానీ సిలిండర్ కావాల్సిన డై కనెక్ట్ చేసి ఉంచుతాం ఈ డై డై మీదే ఏం చేస్తామంటే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం డైకే ఫోర్స్ డైరెక్ట్ గా అప్లై చేసేస్తారు అప్లై చేస్తున్నాం అప్పుడేమవుతుంది డైకి మొత్తం అప్లై చేసినప్పుడు అక్కడ లోపల ఉన్న మెటల్ అనేది మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన తర్వాత సబ్ ఎక్స్టల్గా మనకి ఈ ప్రోడక్ట్ అనేది చూడండి ఇక్కడ గ్రీన్ రూమ్ ఆర్ ఇండికేట్ అక్కడ ఆ ప్రోడక్ట్ అనేది ఇలా మనకి బయటకు వస్తుంది దాన్ని ఏమంటున్నాం ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అని అంటున్నాం ఇన్ దిస్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ హాలోరాన్ కంటైన్స్ ద డై ఈజ్ ఫోర్స్డ్ ఇన్ టు దాండీ లెవర్ దిస్ ఇస్ ద క్యాంటీ లవర్ అదే మన సిలిండర్ కల్ అని చెప్పుకున్నాం దీన్ని క్యాండీ లెవర్ అని అనుకుంటాం ఈ కంటైనింగ్ ద మెటల్ ఏ హాలో ర్యామ్ లిమిట్స్ ద అప్లైడ్ లోడ్ ఈ హాలో ర్యామ్స్ నుంచి సమ్ లిమిట్స్ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ద మొమెంటమ్ ఆఫ్ మెటల్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ర్యామ్ అంటే మనకి ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అప్లై చేస్తుంది దానికి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి మనకి ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుందని చెప్పుకున్నాం కదా అంటే ఒక డైరెక్షన్ నుంచి మనం ఇంకో చూడండి ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఇస్తున్నా ఇక్కడ డై ఇలా ఉందనుకోండి ఫోర్స్ అనేది నేనేం చేస్తున్నా ఇక్కడ డైకి మధ్యలో సమ్ గ్యాప్ అనేది ఉంటుంది ఇలా ఈ డైకి నేనేం చేస్తున్నా అంటే ఇలా రెండు ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నా దీంట్లో ఉన్న మెటల్ ఏమవుతుందంటే నాకు హీట్ అవుతుంది ఇలా హీట్ అవుతుంది ఈ హీట్ అయిన మెటల్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ గ్యాప్ అనేది ఉందా ఇక్కడ గ్యాప్ నుంచి ఇలా ఇలా మనకి బయటకు వస్తుంది ఇలా మనకి ఎక్స్ట్యూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయట వస్తుంది అంటే ఒక టై ఒక సైడ్ ఫోర్స్ అప్లై చేస్తే ఒక డైరెక్షన్లో అనేది ఫోర్స్ అప్లై చేస్తే అనదర్ డైరెక్షన్ నుంచి ప్రోడక్ట్ అనేది మనకి వస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ హ్యాస్ అ ఇన్డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అని అంటున్నాం అండ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రూప్ ఎక్స్ట్యూషన్ టూప్ ఎక్స్ట్యూషన్ అంటే ఇన్ దిస్ ఎక్స్ట్యూషన్ ప్రొడక్ట్ బై యూజింగ్ మ్యాడల్ అటాచ్మెంట్ ఆఫ్ ద రెయిన్ ఫోర్స్ ఏం అటాచ్ చేస్తున్నాం రెయిన్ ఫోర్స్ అనేది ఒకటి అటాచ్ చేస్తున్నాం ద బిలెట్ ఈస్ ఫార్వర్డ్ త్రూ ద యాంగులర్ స్పేస్ బిట్వీన్ ద డై అండ్ మెడ్రల్ ఏం కనెక్ట్ ఈ బిలెట్ ఏం మనకి ఫోర్స్ అప్లై చేసిన యాంగ్లర్ స్పేస్ బిట్వీన్ ద డైక్ అండ్ మెడల్కి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇన్ సర్టెన్ కేసెస్ ఇన్ సర్టెన్ కేసెస్లో ద మెడరల్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ ద డై డైదేమవుతుంది ఈ డై అనేది మనకి ఈ మెడల్కి కనెక్ట్ అవు కనెక్ట్ అయి ఉంటుంది సిన్స్ ఎడిషనల్ సిన్స్ ఎడిషనల్ టూలింగ్ ఈజ్ రిక్వైర్డ్ టూప్ ఎక్స్ట్యూషన్ విల్ బి అబ్జల్యూట్లీ కాస్ట్ మోర్ దెన్ ద వన్స్ బట్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ షేప్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ దట్ కెనాట్ బి మేడ్ ఎకనామికల్లీ బై అనదర్ ప్రాసెస్ ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి ఫస్ట్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి వర్క్ వర్క్ బిలెట్ అనేది ఉంది నెక్స్ట్ డై ఇది డై నెక్స్ట్ మెడల్ అంటే చూడండి ఇది ఇది ఫైనల్ వర్క్ స్పేస్ ఇక్కడ వచ్చేదానికి ఫైనల్ వర్క్ స్పేస్ దిస్ ఇస్ ద కంటైనర్ దిస్ ఇస్ ద ర్యామ్ అంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సమ్ వర్టికల్ ఫోర్స్ అనేది ఇలా అప్లై చేస్తామండి సమ్ వర్టికల్ ఫోర్స్ అనేది ర్యామ్కి కి మనకి దిస్ ఇస్ ద ర్యామ్ కదా ఈ ర్యామ్కి కి ఏం చేస్తుందంటే సమ్ వర్టికల్ గా ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం వర్టికల్ గా ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు లోపల వర్క్ బులెట్ అనేది ఉంటుంది లోపల వర్క్ బులెట్ నుంచి ఉంటుంది ఈ వర్క్ బులెట్ అనేది ఏమవుతుందంటే ఈ కంటైనర్ నుంచి కంటైనర్కి సమ్ గ్రాప్ అనేది ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది ఈ కంటైనర్ నుంచి సమ్ ప్రోడక్ట్ అనేది మనకి ఏం ప్రోడక్ట్ మెడల్ అనేది మనకి ఇలా బయటికి పాస్ అయ్యి మనకి ఏ షేపు ట్యూబ్ ఆర్ పైప్ ఈ షేప్ అనేది కావాలి ట్యూబ్ ఆర్ మనకి ఇక్కడ లోపల డై అనేది ఇలానే ఉంటుంది ట్యూబ్ ఆర్ పైప్ డై అనేది మనకి ఉంటుంది కాబట్టి ఆ డైలోకి ఆ మెటల్ అంతా ఫామ్ అయ్యి మన లాస్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది ఈ ప్రోడక్ట్గా ఈ ప్రోడక్ట్ ఇలా ఫామ్ అవుతుంది దీన్ని ఏమంటున్నామంటే ట్యూబ్ ఎక్స్ట్యూషన్ అని అంటున్నాం దీన్ని ఏమంటున్నాం ట్యూబ్ ఎక్స్ట్యూషన్ అని అంటున్నాం నెక్స్ట్ ఇంపాక్ట్ ఎక్స్ట్యూషన్ ఇంపాక్ట్ ఎక్స్ట్యూషన్ అంటే ఏంటంటే ఇంపాక్ట్ ఎక్స్ట్యూషన్ అంటే ఈజ్ మనకి ఇలా హారిజెంటల్గా ఒక డై అనేది కనెక్ట్ చేస్తున్నాం ఈ హారిజెంటల్గా డై అనేది కనెక్ట్ చేసిన దాని మీద ఇక్కడ ఫోర్స్ అనేది ఇక్కడ వర్క్ అనే ఒక మెటల్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం మెటల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసి ఉంచుతున్నాం ఇక మెటల్ అనేది ఫిక్స్ ఇదే ఏ టైప్ ఆఫ్ ఇక్కడ ఏ షేప్ అయితే ఉందో ఈ మెటల్ కూడా మనకి అదే షేప్లో ఫామ్ అవుతుంది ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ ఉందనుకోండి ఆ మెటల్ కూడా మనకి ఎలా ఫామ్ అవుతుందంటే సర్క్యులర్ షేప్గా ఫామ్ దీన్ని ఏమంటున్నాం అంటే ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ అని అంటున్నాం ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ స్మాల్ షార్ట్ ఆఫ్ సాలిడ్ మెటల్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ డై ఉచ్ఛో టైప్ ఆఫ్ మెటీరియల్ స్మాల్ సాలిడ్ షార్ట్ ఆఫ్ ద మెటీరియల్ విల్ బి కనెక్ట్ కనెక్టెడ్ టు ద డై అండ్ ఈజ్ ఇంపాక్టెడ్ బై ఏ ర్యామ్ దిస్ ఈజ్ ద ఇంపాక్టెడ్ అంటే ఈ ర్యామ్ అనేది ర్యామ్కి ఏం చేస్తున్నాం మన ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడే కదా మన ర్యామ్ అనేది కనెక్ట్ ర్యామ్ అనేది మూవ్ అవుతుంది ఇన్ విచ్ కేసెస్ కోల్డ్ ఫ్లో ఇన్ ద మెటీరియల్ మనకి ఆ మెటల్ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందో మనకి హీట్ చేసిన హీట్ మెటల్ అనేది హీట్ అవుతుంది మనకి చల్లగా ఉంటున్న అప్పుడు ఏమవుతుంది అప్పుడైనా కానీ మనకి క్రాక్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నది ఉంటుంది ఇట్ మే బి దర్ డైరెక్షన్ ఆర్ ఇన్డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ అండ్ ఇట్ ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ ఆన్ ఏ హై స్పీడ్ మెకానికల్ ప్రెస్ అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక డైరెక్షన్ నుంచే ఎక్స్ట్ర్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు ఈ డై అనేది ఎంత స్పీడ్ గా అయితే ఈ మెటల్కి టచ్ అవుతుందో హై స్పీడ్ అంటే ఈ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ ఈ మెటల్ అనేది దీని యొక్క స్పీడ్ అనేది హైగా ఉంటుంది హైగా ఉంటుంది ఈ హైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెటల్ మనకి ఏ షేప్లో అయితే ఉందో ఈ డై అనేది ఏ షేప్లో ఉందో ఆ మెటల్ కూడా మనకి ఆ షేప్లోకి వస్తుంది దాన్ని ఏమంటున్నామంటే ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్ అని అంటున్నాం ఇంపాక్ట్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్ అని అంటున్నాం నెక్స్ట్ ఇది హార్ట్ డ్రాయింగ్ ఆర్ カップिंग ハットドローイング ஆர் カップिंग అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఏ ఫ్లాట్ సర్క్యులర్ బ్లాంక్స్ ఇస్ देयर द हीटेड బ్లాంక్ ఇస్ ప్లేస్డ్ ఓవర్ ద డై ద हीटेड బ్లాంక్ ఇస్ ప్లేస్డ్ ఓవర్ ద డై ద పంచ్ ఫోర్స్ ద మెటల్ త్రూ ఏ డై టు ఫామ్ ఏ కప్ షేప్ ఆర్టికల్ టు ఫామ్ ఏ షేప్ మనకు ఫామ్ అవుతుంది కప్ షేప్ ఆఫ్ ది ప్రోడక్ట్ విల్ బి ఫార్మ్డ్ ఇక్కడ చూద్దాం ఒకసారి డయాగ్రామ్ చూద్దాం ఈ హార్ట్ డ్రాయింగ్లో చూడండి దిస్ ఈస్ ద బ్లాంక్ దిస్ ఈస్ ద కప్ డై దిస్ ఈస్ ద కప్ డై దిస్ ఈస్ ద కప్పింగ్ పంచ్ దిస్ ఈస్ ద స్క్రాప్ వింగ్ దిస్ ఈస్ ద బ్లాంకింగ్ పంచెస్ దిస్ ఈ దిస్ ఆర్ ఆల్ ద బ్లాంకింగ్ పంచెస్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ డైస్ మీద ఒక బ్లాంక్ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ అదే మెటల్ అనేది ఇక్కడ ప్లే ప్లేస్ చేస్తున్నాం ఈ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ కప్పింగ్ పంచు అనేది ఏమవుతుందంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో మనం నేనేం చేస్తున్నా అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది నేను ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది నేను ఇలా అప్లై చేస్తాను ఇక్కడ ఈ బ్లాంక్ మెటల్ ఉంది కదా ఈ బ్లాంక్ మెటల్ మనకి ఈ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ డై అనేది ఈ కప్లింగ్ కప్పింగ్ పంచ్ అనేది ఈ బ్యాంక్ ఇలా టచ్ అవుతుందా ఈ టచ్ అయ్యి మనకి ఏ షేప్ లో వస్తుందంటే ఈ షేప్లోకి మనకి ఫామ్ అవుతుంది చూడండి ఈ షేప్ లోకి మనకి ఫామ్ అవుతుంది ఇవేంటిది ఈ షేప్లోకి ఫామ్ అయిన తర్వాత మనకి మెటల్ అనేది మనకి ఇక్కడ రెడీ అవుతున్నట్లేగా ద మెటల్ అనేది మనకి రెడీ దీన్ని ఏమంటున్నామంటే కప్పింగ్ ప్రాసెస్ ఆర్ హాట్ డ్రాయింగ్ ప్రాసెస్ అని అంటున్నాం నెక్స్ట్ హార్డ్ పైరింగ్ హార్డ్ పైరింగ్ ఇన్ దిస్ హార్డ్ ప్రైడింగ్ ప్రాసెస్ దిస్ ఈజ్ ఏ ప్రోడక్ట్ సేమ్ అన్లెస్ ట్యూబ్ దిస్ ఈస్ దిస్ ఈస్ యూస్డ్ టు ప్రొడక్ట్ ప్రొడక్ట్ సిమ్ అన్ ద స్మాల్ హోల్ ఈస్ మేడ్ బై ద ఎండ్ ఆఫ్ ద హీటెడ్ బిల్లెట్ అంటే ద స్మాల్ ఆఫ్ ద హోల్ దిస్ ఈజ్ ద స్మాల్ ఆఫ్ ద హోల్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద బిలేడ్ టు కనెక్ట్ టు ద హోల్ అంటే మనకి లాస్ట్ కొంచెం తలుగు ఒక స్మాల్ అనేది క్రియేట్ అవుతుంది ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది అంటే మెటల్ యొక్క మనకి ఈ రెండు ఈ రోల్స్ మధ్యలో మెటల్ అనేది మనకి ఇక్కడ పెట్టాలి కదా ఈ రో ఈ రోల్స్ మధ్యలో మనకి వర్క్ అనేది ఇక్కడ జరగాలి అంటే ఇక్కడ మెటీరియల్ అనేది మనం ఫిక్స్ చేయాలి ఈ ఫిక్స్ చేసినప్పుడు ఈ లాస్ట్లో ఉన్న ఈ రోల్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి ఇలా కంప్రెస్ అవుతున్నాయి ఇలా కంప్రెస్ అవుతుంది ఇలా కంప్రెస్ ఏ డైరెక్షన్ అయితే మనం ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్ మనం మూవ్ చేస్తున్నాం కదా వర్క్ పీస్ అనేది సాలిడ్ వర్క్ పీస్ అనేది మనం ఏం చేస్తుంటే ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క మెటల్ అనేది అంటే ఇక్కడ మనకి సమ్ ఇక్కడ ఈ రోల్స్ అనేవి మనకి టచ్ అవి మనకి సమ్ బెండింగ్ అనేది క్రియేట్ అవుతుంది సమ్ బెండింగ్ అనేది క్రియేట్ అవుతుంది మనం ఇక్కడ స్మాల్ హోల్ మేడ్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద హీటెడ్ బిలెట్ ద ఫీడ్ బిట్వీన్ ద టూ పైరింగ్ రోల్స్ రొటేటింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అండ్ యాక్షన్ ఆఫ్ ద రోల్స్ ద బట్ ఇట్స్ కాస్ చే ట్యూబ్ ఈస్ ప్రొవైడెడ్ ఏమవుతుంది లాస్ట్ రిజల్ట్ సీమ్లెస్ ప్రో ట్యూబ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అదే కానీ ఇక్కడ లేదంటే టూ ఈ రోల్స్ అనేవి టూ ఉంటాయి అంటే టూ డైస్ అనేవి ఉంటాయి ఈ డైస్ మధ్య సమ్ ఎక్స్టర్నల్ ఈ సాలిడ్ వర్క్ పీస్ అనేది మనం ఈ రెండు డైస్ మధ్య ఉంచుతున్నాం ఈ రెండు డైస్ మధ్య ఉంచుతున్నాం ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది ఈ టూ డైస్కి సమ్ హోల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఈ హోల్ అనేది క్రియేట్ అయినప్పుడు మనకి ఈ సాలిడ్ వర్క్ పీస్ అయితే ఎక్కడైతే మనకి టచ్ అవుతుందో ఈ సాలిడ్ వర్క్ పీస్ అంటే టూ రోల్స్ కి లేదా ఈ టూ డేస్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ వర్క్ అనేది మనకి జరుగుతున్నట్టు అక్కడ వర్క్ అనేది జరిగి ఎప్పుడు సమ్ టూ అంటే మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ అనేది ఫామ్ అవుతుంది దిస్ ఈస్ కాల్డ్ అయితే హార్ట్ పైరింగ్ ప్రాసెస్ అండ్ హార్ట్ హార్ట్ రీలింగ్ దిస్ ఇస్ రోలింగ్ దిస్ ఈజ్ నాట్ ఏ రోలింగ్ దిస్ ఇస్ ద రీలింగ్ హార్ట్ రీలింగ్ ప్రాసెస్ ఇన్ దిస్ hot railing process to similar in principle to the pairing it is intended to smooth over the surface of a tube the tube is supported on the mandrel and is it is actually feed between the two rolls స్లైట్లీ అబ్లిక్ ద కాంబినేషన్ ఆఫ్ స్వీజింగ్ అండ్ స్పిన్నింగ్ ఆపరేషన్ స్ట్రెన్స్ టు ఇంక్రీజ్ ద డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ స్లైట్లీ అంటే ఈ హార్ట్ రోడింగ్లో ఏమేమి ఆపరేషన్స్ ఇంకా మనకి మిక్స్ అవుతున్నాయి స్లీజింగ్ అండ్ స్పిన్నింగ్ ఆపరేషన్స్ అనేవి మనకి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఎందుకంటే టూ ఆ డయామీటర్ ఆ ట్యూబ్ యొక్క డయామీటర్ని ఆ ట్యూబ్ యొక్క డయామీటర్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేవి మనకి కనెక్ట్ అయి ఉంటాను ఇక్కడ హార్ట్ ఫైరింగ్ అని చూసుకున్నట్లయితే ఈ టూ రోల్స్ అనేవి ఉంటాయి ఈ రెండింటి మధ్య మనం వర్క్ పీస్ని ఇలా మనం ఫిట్ చేసినప్పుడు ఈ రెండు డైస్ అండి ఈ రెండు రోల్స్ ఈ వర్క్ పీస్ అనేది మనం కనెక్ట్ చేసినప్పుడు సమ్ ఇక్కడ ఏముంది ఈ మెటల్ అనేది సమ్ మనకి హీట్ ద్వారా మనకి మెల్ట్ కొంచెం మెల్ట్ అంటే కొంచెం ఇక్కడ ఈ రెండింటి ఎక్కడైతే టచ్ ఇక్కడ మెల్ట్ అవుతుంది ఇక్కడ మెల్ట్ అవుతుంది ఆ మెల్ట్ అయిన దాన్ని ఏమంటాం హార్ట్ హాట్ ఫో హార్ట్ రోలింగ్ అని

టూ ఆర్ ద రోలర్ దిస్ ఈస్ ద గ్రిడ్ అండ్ మెయిన్ రోల్ దిస్ ఇస్ ద మెయిన్ రోల్ అంటే ఈ మెయిన్ రోల్ నుంచే మనకి ఏదైనా వర్క్ అనేది మనకి జరుగుతుంది ఈ మెయిన్ రోల్ అండ్ మెడల్ అనేది మనకి ఇక్కడ టచ్ అయ్యి ఈ ఈ డైస్ అనేవి మనకి ఏంటనేది ఈ ఎక్కడైతే స్పేస్ ఉందో ఇక్కడ టచ్ అవుతుందో అప్పుడు ఇక్కడ సమ్ వర్క్ అనేది జరుగుతుంది రెడ్ మార్క్ మనం చూపించున్నాం చూడండి ఈ ఇక్కడ సమ్ రేడియల్ అనేది పాస్ అవుతుంది దాన్ని ఏమంటున్నాం అంటే రేడి రింగ్ రో రోలింగ్ అని అంటున్నాం నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద హార్ట్ రోలింగ్ ప్రాసెస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద హార్ట్ రోలింగ్ ప్రాసెస్ ఇన్ దిస్ ఎలి ఇన్ ఇన్ దిస్ ఎలిమినేషన్ ఆఫ్ లార్జ్ ఫంక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద బిల్ బిలేట్ అండ్ ద కంటిన్యూవర్ వాల్ కాంటీనివర్ అంటే వీటి మధ్య ఈ బిలేట్కి అండ్ క్యాంటీనివర్ వాల్స్ మధ్య సమ్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కనెక్ట్ అయినప్పుడు సమ్ వాటికి మనకి యాక్యురేట్గా షేప్స్ ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని కనెక్ట్ అయినప్పుడు ఆ రెండింటి మధ్య సమ్ వర్క్ అనేది అక్కడ జరుగుతుందా లేదా అంటే సమ్ అక్కడ మనకి ఏమవుతుంది ఇప్పుడు హార్ట్ ఒక ఫైవ్ ఎంఎం అనుకో థిక్నెస్ అది కంప్రెస్ అవుతుంది ఎలా ఫోర్ ఎంఎం దాకా మనకి అదే సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ ఎంఎంతో థిక్నెస్తో ఉందనుకోండి ఆ మెటల్ అక్కడ మనకి కంప్రెస్ అవుతుంది మనకి అది ఏ టూ ట్యూబ్ కావాలనుకోండి ఇప్పుడు ట్యూబ్ వచ్చేసి ఒక దాని యొక్క డయామీటర్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఉందనుకోండి మనకి చేసిన తర్వాత ఎలా మార్ జీరో పాయింట్ ఫోర్కి కన్వర్ట్ అవుతుంది అదొక అడ్వాంటేజ్ నెక్స్ట్ పాసిబుల్ టు యూస్ డై విత్ ఏ వెరీ లో సెమీ కోల్ యాంగిల్స్ విత్ ఇస్ అ వెరీ స్లో వెరీ లో సెమీ సెమీ కోన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద హార్ట్ ఫైరింగ్ ప్రాసెస్ హార్ట్ రోలింగ్ ప్రాసెస్ ది ఎంత అంటే ఆల్ఫా టు టూ హండ్రెడ్ యాంగిల్ ఆల్ఫా టు టూ హండ్రెడ్ డిగ్రీస్ నెక్స్ట్ ద ద ప్రాసెస్ కెన్ బి డన్ హార్ట్ వామ్ ఆర్ కోల్డ్ హవెవర్ ద టెంపరేచర్ ఈస్ లిమిటెడ్ బై ద స్టెబిలిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ యూజర్ అంటే ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి ఎలా ఉండాలి వాటి యొక్క వర్క్స్ మెట వర్కింగ్ మెటల్స్ అనేవి అంటే హామ్గా ఉన్నా లేకపోతే హార్ట్గా ఉన్నా కోల్డ్గా ఉన్నా వాటి యొక్క హవెవర్ ఎలా ఉన్నా కూడా వాటి యొక్క మెటీరియన్ నుంచి ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు అని ఇక్కడ చెప్పుకుంటున్నాం అలానే లిమిటేషన్స్ లిమిటేషన్స్ మీన్స్ లిమిటేషన్స్ ఏమి ఉంటాయి చూద్దాం ఇట్ నాట్ సూటబుల్ ఫర్ హార్డ్ వర్కింగ్ డ్యూ టు ప్రెజరైజ్డ్ లిక్విడ్ అంటే ఇప్పుడు మోన్లీ సాలిడ్ ఫేసెస్ అయితే చేయడానికి మనకి ఉంటుంది అదే లిక్విడ్ స్పేసెస్ ఎలాంటి టైప్ ఆఫ్ లిక్విడ్ హార్ట్ వర్కింగ్ లిక్విడ్ మెటల్స్ అనేవి దీంట్లో ఈ ప్రాసెస్లో మనం చేయలేము ఏ పార్టికల్ రిమూవ్ నో ఫ్లూయిడ్ ప్రెజర్ ఈజ్ అరౌండ్ వన్ పాయింట్ సెవెన్ జిగా పాస్కల్ కరెక్ట్లీ ఎగ్జిస్ట్ బికాస్ ద స్ట్రెంత్ ఆఫ్ ది క్యాండీలివర్ అంటే సమ్ పార్టికల్ రిమ్యూ ప్రెజర్ ఎంతవటకి మనం అప్లై చేయొచ్చు అంటే వన్ పాయింట్ సెవెన్ జీపీ అంటే గిగా పాస్కల్స్ అండి జీపీఏ అంటే అంతవటికి దా ప్రెజర్ అనేది అప్లై చేయొచ్చు ఎందుకంటే అవి వచ్చేసి స్ట్రాంగర్ ఈ క్యాండీలివర్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రెజర్స్ వన్ పాయింట్ సెవెన్ గిగా పాస్కల్ వరకు వాటి మీద ప్రెజర్స్ అనేది అప్లై చేయొచ్చు ఇంకా ఏ ఆ ప్రెజర్ అనేది అప్లై చేయలేము అండ్ ద లిక్విడ్ సాలిడ్ నాట్ సాలిడిఫై ద హై టెంపరేచర్ దిస్ లిమిట్స్ ఆఫ్ ది అప్టైడబుల్

దిజర్ అల్ల అప్లికేషన్స్ ఆఫ్ ది హార్ట్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్ ఈ హార్ట్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్లో హార్ట్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్లోకి వచ్చిన మనకి త్రీ టైప్ క్లాసిఫికేషన్స్ అన్న మనకి ఎంతవరకు హార్ట్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ వద్దాం హార్ట్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్ అంటే ఇవి త్రీ టైప్స్ ఉంటాయండి డైరెక్ట్ ఇన్డైరెక్ట్ అండ్ మనకి హార్ట్ ఎక్స్ట్యూషన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యూ ట్యూబ్ ఇవి త్రీ టైప్స్ ఆఫ్ క్లా క్లాసిఫికేషన్స్ అనేవి ఒక్కొక్క వచ్చేసి మనకి మళ్ళీ డైరెక్ట్లో మనకి డైరెక్ట్ డైరెక్ట్ అని ఇలా టూ టైప్స్ ఆఫ్ ఒక్కో దాంట్లో ఉంటుంది నెక్స్ట్ హార్ట్ క్లో కోల్డ్ అని నెక్స్ట్ వర్టికల్ హారిజెంటల్ అని ఇలా టూ టైప్స్ ఉంటాయి అసలు మనకి డైరెక్ట్ అంటే ఏంటి ఇండైరెక్ట్ అంటే ఏంటి ట్యూబ్ అంటే ఏంటి ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్స్ అంటే ఏంటి ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం డైరెక్ట్ అంటే డైరెక్ట్గా మనకి డైకి కనెక్ట్ చేసి ఉంచుతాము ఆ లోపల ఉన్న మెటల్ అనేది ఆ లోపల ఉన్న మెటల్ డైకి కనెక్ట్ చేసిన సమ్ ప్రెజర్ అనేది ర్యామ్కి మనం కనెక్ట్ చేసినప్పుడు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ ప్రెజర్ అనేది ర్యామ్కి అప్లై అప్లైలై ద హార్ట్ ఎక్స్ట్యూషన్ అదే సమ్ ఆ ఎక్స్ట్యూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది డైరెక్ట్ అదే డై ఇండైరెక్ట్లో అయితే ఓన్లీ మన డైకే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం డైరెక్ట్గా అది మనం ఏ అయితే ఫోర్స్తో అప్లై చేస్తున్నాం దానికి ఆపోజిట్ ఫోర్స్లో మనకి ఆ ప్రోడక్ట్ అనేది బయట వస్తుంది దిస్ ఈజ్ ద ఇన్డైరెక్ట్ అంటే అన్ డైరెక్ట్ ఎక్స్ట్యూషన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ట్యూబ్ ఎక్స్ట్రూషన్ ట్యూబ్ ఎక్స్ట్రూషన్ అంటే ఏం లేదంటే మనకి ఒక మనకి ఏ షేప్ కావాలంటే ఆ డైస్ ఏ షేప్లో ఉంటే ట్యూబ్స్ షేప్లో ఉంటాయి అంటే ట్యూబ్ ఇప్పుడు మనకి సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి ట్యూబ్ ఆ లోపల ఆ డై అనేది అలా సర్క్యులర్లో ఉంటాయి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆ మెటల్ అనేది ఆ డై చుట్టూ మనకు కవర్ అయ్యి మనకి ఏదైతే మనకి కావాలో అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే మనకి సర్క్యులర్ షేప్లో ఉన్న ప్రోడక్ట్ అలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది నెక్స్ట్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ సేషన్ అంటే వాటికి మనకి ఏదైతే డిజైర్ షేప్ అంటే ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని ఫోర్స్ కింద ఏంటంటే ఒక వర్క్ పీస్ అనేది కనెక్ట్ చేసి ఉంటుందో ఆ సాలిడ్ సాలిడ్ పీస్ అని కనెక్ట్ చేసి చేస్తుంటాం పైనతో డైరెక్షన్తో అప్లై ఫోర్స్ అని అప్లై చేసినప్పుడు దాని మీద పడి మనకేమవుతుంది ఆ ప్రాసెస్ అనేది మనకి అవుతుంది దీన్ని డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ట్యూబ్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్ వాటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కానీ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అనేది మనం కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ కోల్డ్ ఎక్స్ట్యూషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనం కోల్డ్ ఎక్స్ట్యూషన్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ